పవన్ కళ్యాణ్ ఓ పక్కన చంద్రబాబు అరెస్ట్ ఇష్యూని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే అదంతా రాత్రి కావడంతో పార్టీ శ్రేణులకి మాత్రమే ఉపయోగపడింది. ఆయన జగ్గైపేట నుంచి వస్తూ ఉండటం, అక్కడ అనుమంచిపల్లి దగ్గర ఆపడం, ఇదంతా జరిగింది. వాస్తవంగా బాబు గారిని కలవడానికి అనే ముందు పార్టీ శ్రేణులు నాదెల మనోహర్ గారిని వీళ్ళు ప్రకటించారు. ఆ తర్వాత వచ్చేటప్పటికీ బాబు గారిని కలిసేందుకు కాదు, వారాహి యాత్రకి సంబంధించి నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ కోసం వస్తున్నారు, అనవసరంగా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఇంకోవైపున పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆయన్ని అరెస్ట్ చేశారు ముందు అక్కడ. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన్ని తరలిస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ జనసేన శ్రేణులు అడ్డుపడటం, ఆ తర్వాత ఆయన్ని నేరుగా తన పార్టీ కార్యాలయానికి వెళ్ళాలి, చంద్రబాబు దగ్గరికి వెళ్ళకూడదు అన్నటువంటి షరతు మీద ఆయన్ని పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతించారు. నేను చంద్రబాబు దగ్గరికి ఎందుకు వెళ్తాను, విచారణలో ఉన్నప్పుడు కుదరదు కదా, నేను వద్దామనుకుంది పార్టీ కార్యాలయం దగ్గరికే. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో జనం చూస్తున్నారు, అరాచక పరిస్థితులు రాజ్యం వెళ్తున్నాయి, ఎవరిని నడవనీయట్లేదు, ఇక్కడికి పాస్పోర్ట్ వీసా కావాలా అంటూ తీవ్రస్థాయి ఆగ్రహం ప్రదర్శిస్తూ ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రాత్రి నుంచి తెల్లవారుజాము దాకా సాగింది. తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకున్నాక అక్కడ గుప్పిట బిగిస్తూ ఆయన పెద్ద ఎత్తున సంజ్ఞలు, ఆ పైన పార్టీ కేడర్ నినాదాలు, కేరింతలు, మరోవైపున నమస్కారాల మధ్యన ఆయన పార్టీ కార్యాలయంలో ఉన్నారు.